హాయ్ గైస్, వెల్కమ్ టు రోల్ రివ్యూస్. ది ట్రయల్ మూవీ చూసాను. ఇది వచ్చేసి మనకి సస్పెన్స్ డ్రామా అన్నమాట. కంటెంట్ చాలా బాగుంది అండ్ ఇది కొంచెం డైరెక్టర్ చెప్పిన విధంగా కొంచెం అవుట్డోర్ షార్ట్స్ కూడా పెడితే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే టోటల్ ఇండోర్ షార్ట్స్ ఉన్నాయన్నమాట అండ్ రిపీటెడ్ సీన్స్ వచ్చేసరికి మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ ఒక 10 to 15 minutes ఓకే అనిపిస్తుంటది. బట్ ఎప్పుడైతే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వెళ్తుందో అక్కడ మనకంత ఫీల్ అనిపించదు. పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే మూలకథ స్ట్రాంగ్ లేదు. అంటే తను ఎందుకు అమ్మాయి మీద అలా నెగిటివ్ గా డైరీలో రాసుకుంటాడు, అసలు అంత రాసుకోవడానికి రీజన్ అనేది రాంగ్ లేదన్నమాట. క్లైమాక్స్ లో వచ్చి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఓకే బాగుంది. అంటే ఇంతకుముందు చూసిన చాలా సినిమాలలో అట్లా ట్విస్ట్ ఉంది, కాకపోతే బాగుంది. అంటే వాళ్ళు లో బడ్జెట్ లో యూనిక్ కంటెంట్ తోని మంచి ఫిల్మ్ డెలివర్ చేద్దాం అనుకున్నారు. బట్ కాకపోతే చాలా వరకు ఇండోర్ షార్ట్స్ ఉండడం వల్ల చూసే ఆడియన్స్ కి ఆ ఫీల్ అనేది క్యారీ కాదు. ఎంతసేపు ఆ ముచ్చట్లు వినడం అంటే నార్మల్ ఆడియన్స్ కి అంత ఓపిక ఉండదన్నమాట. మనకి సినిమా మేకింగ్ లో డైరెక్టర్ చెప్పిన మాట వినకుండా వాళ్ళు ఇండోర్ షార్ట్స్ కి ప్రిఫర్ చేయడం అనేది జరిగిందని నేను అనుకుంటున్నాను. బట్ కాకపోతే మాత్రం ప్రొడక్షన్ వల్లనే ఈ మిస్టేక్ జరుగుండొచ్చు. బట్ డైరెక్టర్ మాత్రం ఎక్కడ మిస్టేక్ లేదు, అతను రాసుకున్న ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ మనకి చూపించాడు. మూవీ మాత్రం వాచ్ చేయ వైస్ కనుక కాకపోతే మొత్తం ఇంట్లో ప్లేస్ బిల్డింగ్ పైన అక్కడ ఇక్కడ ఉంటుంది కాబట్టి కొంచెం బోర్ అనే ఫీల్ రావచ్చు. బట్ చిన్న ఫిలిమే, ఒకసారి ట్రై చేయొచ్చు, వన్ టైం వాచబుల్ మాత్రం చూడొచ్చు. ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి అండ్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.